महानाडु मायनाडु मायनाडु अनि एंदुकु अंटानंटे కొన్ని విషయాలు మీతో చెప్పిన తర్వాత మహానాడు ఎందుకు అనాల్సి వచ్చిందో మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నేను చిన్న పిల్లలనప్పుడు చూస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రులు రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించారు. వారు బతుకున్నప్పుడు మహానాడు నేను చూశాను, ఇప్పుడు జరుగుతున్న మహానాడు నేను చూస్తున్నాను, నిన్న చూశాను టీవీల ద్వారాగా. ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారి పైచాచిక ఆనందం నాకు అనిపించింది. నందమూరి తారక రామారావు గారు మహానాడులో ప్రజలకు ఏం కావాలి, మేము అధికారంలోకి వస్తే మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి నందమూరి తారక రామారావు గారు మహానాడు జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు మహానాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే పెట్టిన మహానాడులాగా ఉంది. ప్రజలకు ఏం కావాలి, మేము ఏం చేయాలి, ఇది చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి నోట నా వినలేదు. చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారాగా సూటిగా అడుగుతున్నాను, సవాలు చేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు మా మనసున్న మహారాజు ఎలక్షన్కి ముందు నవరత్నాలు సంక్షేమ పథకాలు మేము ఇస్తాము, 9 పథకాలు ఇస్తాము, నవరత్నాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్కి పోయి ఎలక్షన్ గెలిచాడు. ఎమ్మెల్యేలు మేమందరం అయ్యాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 3 సంవత్సరాల కాలంలో 90% సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పంపిన పథకాలన్నీ కూడా ఎక్కడన్నా ఇవి పనికిరానివి, ఈ పథకాల వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది అని ఎక్కడైనా మీరు మాట్లాడారా? మహానాడుకు ముందు ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది, అప్పులు పాలవుతున్నాం, రకరకాలుగా మీకు అనుకూలంగా ఉన్న మీడియాతోనే ఓదర కొట్టేశావు. మహానాళ్ళు ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అని ఎక్కడైనా మీరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు మీరు? సూటిగా అడుగుతున్నాను, అమ్మఒడి పథకం ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవుతుందా? వైఎస్ఆర్ చేయూత పథకం ఇస్తే రైతన్నలకు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవుతుందా? ఈబీసీ నేస్తం ఇస్తే అప్పుల పాలవుతుందా? ఆసరా ఇస్తే అప్పుల పాలవుతుందా? ఏ పథకం ద్వారాగా ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుతుందో మీరు ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి, పేదల పక్షపాతి. మేమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడలేదు, ఆయన రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం. ఈ పథకాల వల్ల పూలే గారిని మేము చూడలేదు, బీసీల నాయకుడు, బీసీల కోసం పాటుపడిన మహోన్నతుడు, ఆయన మేము చూడలేదు. ఆయన రూపంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు మేమందరం కూడా, మా అందరికీ రాజ్యాధికారంలో భాగస్వాములు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలైందని చెప్తున్నాడే కానీ
ఏ విధంగా అప్పులు పాలైంది ఏమి తప్పు చేస్తే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుతుంది ఎక్కడ కూడా మాట్లాడలేదు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు పెద్ద సంతోషంగా ఉన్నారు।